సెకండ్ కెపాసిటీ నుంచి వచ్చింది చూడాలి ఒక్కొక్కరికి గుత్త అలిమెంట్స్ చేసిన తర్వాత పాటలు అయితే కిరాకు నేపా మీరు చూసినా నిజంగా చేసి నిజం మొక్కుతారు. హరీష్ శంకర్ చంపేసిండు పూజా సాంగ్ ఆ సాంగ్ చూసినప్పుడు ఐమాక్స్ డాన్స్ చేసాను తెలియదు కొంతమందిలో చేసి స్కిన్ డాన్స్ చేసి ఐమాక్స్ లా అట్లా అనిపిస్తారు ఆ సాంగ్ ఎట్లుంది ఒక 100 మందిలో చేసి స్కిన్ డాన్స్ చేసిన అక్కడ ఐమాక్స్ డాన్స్ తెలియదు నాకు ఇట్లా నాకు స్టెప్ రావు ఒక్క చెప్తాను కదా సినిమాలు తీయరు ఎట్లా తీయరు 2000 1000 కోట్లైన పేరు తీయరు ఎట్లా తీరు ఒక్క చెప్తానంటే మెగా ఫ్యామ్ అంటే చూసిచ్చుంటాయి అది చూపెడుతున్నాను గట్టి చూస్తున్నాం మెగా బంధువులు అంటారు నెక్స్ట్ మనం వస్తున్నాం సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయ్యా విజువల్ గా చాలా బాగుంది అండ్ డైరెక్షన్ పార్ట్ సూపర్ స్క్రీన్ ప్లే అయ్యా ఎక్కడ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు మస్త్ అనిపించింది స్క్రీన్ ప్లే మాత్రం అండ్ ఇంకో విషయం అయ్యా అప్కమింగ్ మూవీస్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ మోటివేషన్ అయ్యా అంటే ఈ సినిమాలో మీనింగ్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చిన మూవీని మాత్రం మొదలవదు అంటే దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయ్యా దాన్ని రెండు ఒకటే కలిపారు లైక్ ఒక విలన్ నుంచి ఒక అంటే రౌడీ షూటర్ హీరో అయితే ఎలా ఉంటుంది మూవీ ఎక్సలెంట్ అయ్యా మస్తు ఉంది ఆసమ్ ఉంది మూవీ చాలా బాగుంది హీరోయిన్ బాగానే వేసాం పర్లేదు వన్ మ్యాన్ షో అయ్యా హీరో మాత్రం చించుకోలేదు చాలా బాగుంది హీరో మేమైతే నేనైతే వరణన్న కోసం వచ్చిన వరణన్న నేనైతే ఫస్ట్ క్లాస్ గా చూస్తుండే మనం ఎక్కడ చూసినా మనం క్లాస్ గా చూసినాం ఫిదా కానీ ఇంకేదైనా సినిమాలు కానీ ఫిదాలో ఒక చిన్న ఎలిమెంట్ లో అక్కడ ఎక్కడ ఒక దగ్గర తెలంగాణ స్లాంగ్ వాడింది ఎంటైర్ ఫిలిం స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫుల్ మీల్స్ లాగా తెలంగాణ స్లాంగ్ వాడింది తెలంగాణ స్లాంగ్ కాకుండా కాదు అదొక రఫ్ అని ఒక మాస్ ఊరో మాస్ మాస్ అన్నాం కానీ ఒక ఊరో మాస్ లో నాకు తెలిసి ఒక్క సెకండ్ కూడా అక్కడ పక్కకు మనం పోము ఫోన్లు చూడము ఖాళీ సినిమా చూస్తాం మనం అంతే ఎందుకంటే అంత మనము నేను అనుకోలే హరీష్ శంకర్ ఇంత మంచి డైరెక్షన్ చేశాను అసలు అనుకోలే కానీ ఆ డైరెక్షన్ అనేది నాకు నిజంగా చెప్తున్నా నేను ఇప్పుడు ఫ్యాన్ అయిపోయిన హరీష్ శంకర్ కూడా ఎందుకంటే వరణన్న ఈ షేడ్ లో అయితే నేను చూడలేదు ఎవరు చూడలేదు అదేదో డబ్బింగ్ సినిమా అని నాకు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాక ఆ డబ్బింగ్ సినిమా అంట డబ్బింగ్ సినిమా లాగా ఎక్కడ లేదు సో ఆ సినిమాని నేను ఎందుకు ఇంతగానం అంటే లోపల చూస్తుంటే ఆ వెళ్ళు అది సాంగ్ ఉంది డబ్బింగ్ సాంగ్ ఆ సాంగ్ వస్తే నేను వేసినైపోయి ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ సాంగ్ మామూలుగా లేదు మనము సోన్ బాబు శ్రీదేవి సాంగ్ చూసాం అప్పట్లో ఆ స్టేజ్ గా స్టెప్స్ ఆ కాస్ట్యూమ్స్ కానీ వాట్ ఎవర్ ఏం చేయాలంటే ఇట్లా ఉందంటే అట్లా సూపర్ ఉంది నాకు తెలిసి ఒక్క సెకండ్ కూడా మనకు ఏది బోర్ కొట్టే అంశం అయితే ఎక్కడ లేదు నాకైతే నా పర్సనల్ గా చెప్తున్నా దీనికి 5 out of 5 ఇవ్వచ్చు భయ్ నేను చూడలేదన్నా అది నాకు ఇప్పుడు తెలుసు మీరు ఎవరో అండి అడుగుతున్నారు ఇది డబ్బింగ్ ఫిల్మ్ అయితే నాకు తెలియదు నేను బుక్ చేసుకున్న టికెట్ బుక్ చేసుకున్నా నాకు టికెట్ బుక్ అయిపోయింది వచ్చేసిన చూసిన నేనేదో క్యాజువల్ గా వచ్చిన భయ్ నేనేమో ఎక్స్పెక్టేషన్స్ కూడా నేను పెట్టుకోలేదు జస్ట్ ట్రైలర్ చూసినాం అన్న ఇప్పుడు ఒకసారి వద్దాం చూద్దాం ఎట్లుంటుంది ఏంటి సినిమా వరుణ్ మెగా ఫ్యామిలీ ఇప్పుడు అంటే మనకు ఎట్లుంటుంది సో ఒకసారి కానీ సూపర్ హిట్ బై సీరియస్ గా చెప్తున్నా కదా నేనేమో లేదా ఆయన ఫ్యాన్ కాదు అసలు ఫ్యాన్ కాదు నేను వచ్చిన సినిమాకి వచ్చిన ఖాళీ యాజ్ ఏ కామన్ ఆడియన్స్ లాగా వచ్చినా చూసినా వెళ్ళిపోతున్నా కానీ నాకు ఎందుకో రివ్యూ అనిపిస్తుంది నాకు ఎప్పుడు రివ్యూ నాకు ఎక్కడ చెప్పబుద్ధి కాదు నేనైతే కంపల్సరీ చెప్తున్నా గద్దలకొండ గణేష్ అనేది 100% టైటిల్ 9 చేసేది ఎందుకు చేస్తుంది అంటే 9 చేసేది భయ్ ఎందుకు చేయదు వాల్మీకి అనేది ఎక్కడ వస్తుంది తెలుసు సినిమా వెంటర్ మొత్తం వాల్మీకి అనేది ఎక్కడ లేదు సినిమాలో సినిమా ఆ ఫిలిం లో ఇంకొక ఫిలిం చేస్తుంది అనమాట ఆ ఫిలిం లో ఆ ఫిలిం యొక్క టైటిల్ వాల్మీకి అని అనుకుంటారు దాన్ని కూడా వాళ్ళు వాల్మీకి అని పెడతారు సిటీ మరణ్ పెడతారు వాల్మీకి దీనికి సంబంధం లేదు దగ్గలకొండ గణేష్ గజ బాక్స్ ఆఫీస్ దగ్గరైపోయింది కదా అందులో సినిమా మేము కదా పిచ్చి పీక్స్ అసలు బ్లాక్ బాస్టర్ ఫ్రంట్ ఆఫ్ కిరాక్ మైండ్ పోయి పిచ్చి పీక్స్ కదా పిచ్చి పిచ్చి నచ్చింది కదా సినిమా ఇట్లాంటి సినిమా అంటే హరీష్ శంకర్ గారు మాకు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు 100 డేస్ పక్కా 100 కోర్స్ పక్కా బ్లాక్ బాస్టర్ పిచ్చి పీక్ ఉన్నాయి కదా సినిమా అంటే నాకు చాలా ఇష్టం ప్రతి శుక్రవారం ప్రజలేసి మీ సినిమాకి రావడం ఆనవాయితీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సిద్ధం చేసి 10 మంది చెప్తే నాకు ఎంతో సంతోషం నా టికెట్కి నేనే యజమాన్ రావాలి చాలా చాలా బాగా నచ్చింది కదా పూజ యజ్ఞాలు కానీ హీరోయిన్ కానీ
ఫస్ట్ వాళ్ళని చూసాం మనం ఇప్పుడు వాల్మీకి చూస్తున్నాం మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరు థియేటర్ పెళ్లి చూడాలంటే వరుణ్ బాబు యాక్టింగ్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ కానీ అది యాటిట్యూడ్ కానీ అది డిఫరెంట్ ఉంది కదా. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ చేసిన వాళ్ళంటే ప్రతి ఒక్కరు అచ్చరగారు అయినా కానీ తర్వాత బ్రహ్మగారు అయినా తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క సత్యగారు అయినా మురళి గారు అయినా సరే ప్రతి ఒక్కరు అల్టిమేట్ క్యారెక్టర్ అసలుకి ఈ సభకు ఇచ్చే ప్రతి ఒక్కరికి ప్రజలు అయితే నా ఉద్యోగ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. మార్గేష్ భయ ఫెంటాస్టింగ్ మైండ్ బ్లోయింగ్ కిరాట్ నేను చెప్పాను కంపల్సరీ రావాలి భయ ఇయకపోతే మధ్య ఉంటే కంపల్సరీ రావాలి ఎందుకంటే అసలుకి ఎక్స్పెక్ట్ చేయడం ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలుకి నెక్స్ట్ టైం ఇట్లా చూస్తుంటాం మనం పిచ్చి పీకుంటది ప్రతి ఒక్కరు పేరు పచ్చి పీచుకుంటే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.